సంవత్సరానికి ప్రాజెక్ట్ బడ్జెట్ 13,000 కోట్లు, 17,000 మంది ఎంప్లాయీలు, 342 శాటిలైట్లు, 36 దేశాలతో కాంట్రాక్ట్లు, వరుసగా 39 సార్లు సక్సెస్ అయిన రాకెట్లు, ప్రపంచంలో 5వ ర్యాంక్తో హర్షధ్వానాలు, సంవత్సరానికి 5,000 కోట్ల లాభాలు. ఇది ఎప్పటి ఇస్రో పరిస్థితి? 53 సంవత్సరాల క్రితం మొదటి రాకెట్ టైంలో ఇస్రో పరిస్థితి ఏంటో తెలుసా? మెయిన్ ఆఫీసు చర్చిల్లో పెట్టి పశువులశాలలు ల్యాబొరేటరీగా మార్చి సైకిళ్లతో రాకెట్ని తీసుకెళ్లిన కాలం అది. ఇలా ఇంట్రెస్టింగ్ ఫస్ట్ రాకెట్ జర్నీని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. పంతొమ్మిది వరకు తుంబా గ్రామం చిన్న చిన్న గుడిసెలు, చేపలు పట్టే వాళ్ళతో ఉండేది. ద ఫాదర్ ఆఫ్ స్పేస్ అయిన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి యొక్క ఇంట్రెస్ట్ ఆ గ్రామం మీద పడింది. అక్కడే ఎందుకంటే ఆ ప్రదేశం గుండా ఎర్త్ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ పోతుంది. అసలు ఈ రాకెట్ లాంచింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పేస్లో ఉండే ఎలక్ట్రాన్స్ను బేస్ చేసుకుని ఫిజిక్స్, ఆస్ట్రానమీలలో రీసెర్చ్ చేయడానికి ఉపయోగిస్తామనుకున్నారు. ఈ ఎలక్ట్రాన్స్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ నుండి 100 కిలోమీటర్ల పైన ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు తుంబా గ్రామం అనేది సముద్ర తీర ప్రాంతం, అందుకే అక్కడ రాకెట్ లాంచ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. రాకెట్ పైకి వెళ్లే కొద్దీ దానిలో కొన్ని భాగాలు విడిపోయి కింద పడేలా రాకెట్ డిజైన్ చేయబడుతుంది. ఆ విడిపోయి పడిన భాగాలు నీటిలో పడే విధంగా చేయడం కోసం సముద్ర తీర ప్రాంతాల్లో రాకెట్స్ని లాంచ్ చేస్తూ ఉంటారు. అందుకే తుంబాలో రాకెట్ లాంచ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఆ దగ్గరలో ఉన్న చర్చి వాళ్ళ ఆఫీస్గా మారుస్తామని, ఆ గ్రామం నుండి రాకెట్ని లాంచ్ చేస్తామని ఆ గ్రామం వాళ్ళతో లిఖితపూర్వకంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. 3 నెలల్లో ఆ గ్రామం వాళ్ళని వేరే గ్రామానికి పంపించేశారు. మొత్తానికి లాంచింగ్ ప్లేస్ దొరికింది. క్షణాల్లో చర్చ్ ఆఫీస్గా, పశువులశాలలు ల్యాబొరేటరీగా మారిపోయాయి. ఇక్కడ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అది ఒక మామూలు గ్రామం, తినడానికి క్యాంటీన్లు కూడా ఉండేవి కాదు. ఒకే ఒక జీప్ మాత్రం ఉండేది. మిగిలిన సైంటిస్టులు అందరూ కూడా ఆ బ్రేక్ఫాస్ట్లకి డిన్నర్లకి నడుచుకుంటూ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి అక్కడ తినేవాళ్ళు. మనకు అసలే ఇది మొదటిసారి లాంచింగ్, సో రాకెట్ అనేది మనం తయారు చేయడం చాలా కష్టం. అందుకే యుఎస్ఏ నుండి నైక్ అపాచీ అని ఒక సౌండింగ్ రాకెట్ని తీసుకున్నారు. సరే, కొన్న తర్వాత ఆ పార్ట్స్ని మెయిన్ ఆఫీస్ వరకు తీసుకెళ్ళాలి. తీసుకువెళ్ళడానికి సరిపడా వెహికల్స్ లేవు. ఆఖరికి ఆ రాకెట్స్లో ఉన్న చిన్న చిన్న పార్ట్స్ అన్నింటిని కూడా సైకిళ్ళ మీద, పెద్ద పెద్ద పార్ట్స్ అన్ని ఎద్దుల బండి మీద తీసుకెళ్లారు. మొత్తానికి రాకెట్ పార్ట్స్ అన్నీ కూడా ఒక చోట చేరాయి. ఇప్పుడు వాటిని అసెంబ్ల్ చేయాలి. ఇండియాలో రాకెట్ లాంచింగ్ అని మొదలుపెట్టిన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు యుఎస్ఏలో ఈ సౌండింగ్ రాకెట్ అసెంబ్లీ మరియు లాంచింగ్లో ట్రైన్ అయినటువంటి కొందరు యంగ్ సైంటిస్టులను తీసుకున్నారు. అందులో ఒకప్పటి మన ఇండియా ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఉన్నారు. 6 నెలల కష్టంతో 21 నవంబర్ 1963 ఇండియా రాకెట్ లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. మొదటిసారి లాంచ్, ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా డెవలప్ అవునటువంటి ఒక కంట్రీ, ఉత్సాహవంతమైన యంగ్ సైంటిస్టులు, వీళ్లపై నమ్మకంతో ఊరిని వదిలినటువంటి ప్రజలు, కేరళ గవర్నర్, కలెక్టర్లు, చర్చిని వదిలేసిన బిషప్, అందరూ కూడా ఆ రాకెట్ లాంచింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. రాకెట్ని లాంచింగ్ ప్యాడ్లోకి షిఫ్ట్ చేస్తున్న సమయంలో హైడ్రాలిక్ క్రేన్ లీక్ అయింది. దాంతో రాకెట్ని మాన్యువల్గా పొజిషన్ మార్చవలసి వచ్చింది. ఇప్పుడు సిద్ధంగా రాకెట్ ఉందన్న సమయంలో లాంచర్ యొక్క రిమోటింగ్ సిస్టమ్ పాడైపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయవలసి వచ్చింది. మొత్తానికి కౌంట్డౌన్ కలరం ప్రారంభమైంది. ఒక అలారం సౌండ్తో అక్కడ లాంచ్ ప్యాడ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చారు. లాంచ్ ప్యాడ్ క్లీన్గా ఉంది. యంగ్ సైంటిస్టులందరికీ వాళ్ళ ఊపిరి వాళ్ళ చెవులకు వినబడుతుంది. సాయంత్రం 6:20 అయింది. ఆ రాకెట్ లాంచ్ని ప్రపంచం వీక్షిస్తుంది. కొన్ని నిమిషాల తర్వాత సోడియం వేపర్ మేఘంతో రాకెట్ కదలడం ప్రారంభమైంది. సాయంత్రం సూర్యుడితో ఆరెంజ్ కలర్లో ఆ రాకెట్ వాతావరణ పొరలు చీల్చుకుంటూ పోయి స్పేస్లోకి ఇండియా సిగ్నేచర్ని పెట్టింది. ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గా ఇస్రో అవతరించడానికి పడిన విత్తనం అది. తుంబా గ్రామమే ఇస్రో మెయిన్ లాంచింగ్ స్టేషన్గా మారింది. ఆ లాంచింగ్ స్టేషన్కి విక్రమ్ సారాభాయ్ గారు గుర్తుగా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని పేరు పెట్టారు.